ఏ ఆడబిడ్డ గాని ఏ పేద బిడ్డ గాని ఏ దళిత బిడ్డ గాని నేరుగా బ్యాంకులకు వెళ్లి నాకు అకౌంట్ ఓపెన్ చేయాలంటే మరు నిమిషంలో అకౌంట్ ఓపెన్ చేసే విధంగా ఈ రోజు ఆధార్ కార్డు ద్వారా అకౌంట్ ఓపెన్ చేసే విధంగా నరేంద్ర మోడీ గారు అందించారు. ఎవరి ష్యూరిటీ అవసరం లేదు. ఈ దేశంలో ఉన్నటువంటి పేద వాళ్ళందరూ కూడా నరేంద్ర మోడీ గారే ష్యూరిటీ ఇచ్చి సుమారు 45 కోట్ల అకౌంట్లు ఈ దేశంలో ఓపెన్ చేసినటువంటి చరిత్ర ఈరోజు మెజార్టీ ఆడబిడ్డల పేరు మీద అకౌంట్ ఓపెన్ చేసిన చరిత్ర. అంతేకాదు ఢిల్లీ నుంచి డబ్బులు పంపిస్తే ఏదన్నా పథకానికి 85 రూపాయలు 100 రూపాయలు పంపిస్తే 85 రూపాయలు మధ్య దళారులు దోపిడీ చేసేవాళ్ళు. 15 రూపాయలు మనం చేరేది. ఇది నేను కాదు, కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి గారు చెప్పారు, రాహుల్ గాంధీ గారు చెప్పారు బతుకున్నప్పుడు, రాజీవ్ గాంధీ గారు చెప్పారు. ఏమని, నేను 100 రూపాయలు పంపిస్తే పేదవాళ్లకు 18 రూపాయలే చేరుతున్నాయి. అందుకే నరేంద్ర మోడీ గారు నిర్ణయించారు ఈ యొక్క మధ్య దళారి వ్యవస్థ పోవాలి, పేదవాళ్ళను దోపిడీ చేసేటువంటి వ్యవస్థ పోవాలి. నేను 100 రూపాయలు పంపిస్తే ఒక్క న్యాయ పైసా కూడా దక్కకుండా పేదవాడికి 100 రూపాయలు చేరాలనే దృక్పథంతో ఈ పేదవాళ్ళందరికీ అకౌంట్ ఓపెన్ చేసి, ఈరోజు అకౌంట్ బ్యాంక్ అకౌంట్ లేని వ్యక్తి ఉండకూడదని చెప్పి అందరి మీద అకౌంట్ ఓపెన్ చేసి ప్రతి న్యాయ పైసా కూడా బ్యాంకుల అకౌంట్ల ద్వారానే నరేంద్ర మోడీ గారు నేరుగా పంపించే, పిల్లల స్కాలర్షిప్స్ కావచ్చు, పెన్షన్స్ కావచ్చు, ఏదైనా సరే ఈరోజు బ్యాంకుల అకౌంట్లో చేర్చేటువంటి ప్రయత్నం చేస్తాం. ఈ రకంగా అనేక కార్యక్రమాలు, ఇంతకుముందు పొదుపు సంఘాల విషయం చెప్పాను, టాయిలెట్ల విషయం చెప్పాను, ఇండ్ల విషయం చెప్పాను. పక్కనున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, మనతో తెలంగాణ ఆంధ్ర విడిపోయిన తర్వాత ఆ రాష్ట్రంలో సుమారు 30 లక్షల ఇండ్లు కట్టింది అక్కడ ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారు ఇచ్చారు. ఇక్కడ 100,000 ఇండ్లు కాదు, 1,000 ఇండ్లు కూడా కట్టలేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఈరోజు కల్వకుంట్ల కుటుంబం పూర్తిగా అరాచకం పనిచేస్తూ ఉంది. కాబట్టి ఈ విషయాలన్నీ మీకు చెప్పాలి. ఈ రాష్ట్రంలో ఈ కల్వకుంట్ల కుటుంబం యొక్క పీడ విరగడ కావాలి. మన తెలంగాణ పట్టిన శాపం ఎవరైనా ఉంది అంటే ఈ కేసీఆర్ కుటుంబం. ఈ కుటుంబం నుంచి మనం విముక్తి చేయాల్సినటువంటి అవసరం ఉంది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ఏదైతే చెప్పిందో చెప్తాడు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం బాగలేదు, కొత్త రాజ్యాంగం రాలేదు. అంటే కల్వకుంట్ల కుటుంబం రాజ్యాంగం రా, కల్వకుంట్ల కుటుంబం రాజ్యాంగంలో ఏమని, నేను నా తర్వాత నా కొడుకు ముఖ్యమంత్రి కావాలి, నా కొడుకు తర్వాత నా మన్మోహన్ ముఖ్యమంత్రి కావాలి. నిజాం పరిపాలన ఏ రకంగా ఉండిందో ఆ రకమైనటువంటి పరిపాలన ఈరోజు మన తెలంగాణలో తీసుకురావాలని ఈరోజు ఆలోచన చేస్తున్నాను.